రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ల కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పరవాడ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీఓ కర్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుతి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పాల్గొని వైఎస్ఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలో ఓ కొత్త నూతన వరవణ్ణి సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు 80% పూర్తి చేశారని పేర్కొన్నారు. పెందుత్తి నియోజకవర్గంలో అర్హులైన 1800 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క రామనాయుడు, రాష్ట విద్యార్థి విభాగ కార్యదర్శి గడ్డం ఉమా, మాజీ ఎంపీటీసీ ఎస్ అప్పలనాయుడు, పి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, మేడం గారు, కాంగ్రెస్ పార్టీ సీఈఓ సభ్యులు, ఫైల్స్ రామనాయుడు గారికి, సెక్రటరీ సోదరిమణి ఉమా గారికి, నారాయణ మూర్తి గారికి, అక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ముఖ్యంగా గౌరవ అధికారులు, గౌరవ అధికారులు, పత్రికా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో ఒక నూతన వరవడిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో 80% పైచిలకు ఇప్పటికే నెరవేర్చినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అంతేకాకుండా అనేకమైనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు అంటే మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా వాలంటీర్ ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానివ్వండి, మరి ముఖ్యంగా ఇవాళ పెన్షన్స్, ఇవాళ కేవలం మన పెందుర్తి నియోజకవర్గంలోనే 3 మండలాలు జీవీఎంసీ పరిధి కాకుండా 3 మండలాలకి సంబంధించి సుమారుగా 1800 మందికి నూతనంగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రారంభించడం జరిగింది 3 మండలాల్లోని కూడా. అంతేకాకుండా వాళ్ళ పెన్షన్ వ్యవస్థలో కూడా మనం చూస్తుంటాం, చాలా గ్రామాల్లో ఎండల్లో వానల్లో కూడా ఎంత మంచి ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ కోసం వచ్చినటువంటి ముసలి వాళ్ళు, వికలాంగులు అందరూ కూడా అక్కడ గంటల గంటలు లైన్ల దగ్గర ఎదురు చూసేటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా నేరుగా వాలంటీర్లతోనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారింటికే పెన్షన్ అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు.